ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా కీలక మలుపులు తిరగబోతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాన పార్టీలు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, వీళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, సఖ్యతగానే ముందుకు వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా ఎలాంటి వ్యతిరేకత కనబరచకపోవడం, ఏ నిర్ణయం తీసుకున్నా సానుకూలంగా స్పందించడం భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని పూర్తిగా వ్యతిరేకించి ముందుకు వెళ్లడంలో, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక పక్క మోడీ, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ముందుకు వెళుతుంటే, జగన్ మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా భారతీయ జనతా పార్టీతో కలిపి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఓకే, తెలుసో తెలియకో ఆలోచనతో చేశారో లేదంటే అనాలోచిత నిర్ణయం తీసుకున్నారో, మరి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆలోచించుకోలేదు, ఇవన్నీ పక్కన పెడితే కూటమి అయితే కట్టేశారు భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి కట్టేయడం వరకు బాగానే ఉంది. కూటమి కట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీతో కూటమి ఎందుకు కట్టారు అంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. అంతే తప్ప రాష్ట్రంలో అలాగని భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా బలం ఉందా అంటే, తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదు. కాకపోతే కాంగ్రెస్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ అనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేవలం ఆ ఒక్క రీజన్తోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో ముందుకు వెళ్ళడానికి పావులు కదిపారు. బాగానే ఉంది అంతవరకు. పోనీ అది ఏమన్నా జనసేన పార్టీ కలిసి వస్తుందా అంటే, కేంద్రంలోనేమో బాగున్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వైసీపీతో చేతులు కలుపుతూ ముందుకెళ్తే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి టైంలో జనసేన పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా మొదలైన చర్చ. ఎందుకంటే ఒక పక్క మోడీ, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మధ్యలో పవన్ కళ్యాణ్. మరి మధ్యలో పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టి మధ్యలోనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా? పవన్ కళ్యాణ్ నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్కి చెందిన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూనే ఉంది, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయట్లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పేరుకు ఒకటే పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వేరు, కేంద్రంలో ఉన్న బీజేపీ వేరు అన్నట్టుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం విషయంలో. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒక పావులా మారతారా భారతీయ జనతా పార్టీకి? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. పోనీ అవన్నీ ఆయన ఒక సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ముందుకు వెళ్తారు, ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయని ఆయనకు తెలిసినా సరే రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయ పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆయన సొంత సిద్ధాంతాలను పక్కన పెట్టేసి కంప్లీట్గా రాజకీయ సిద్ధాంతాలకు రాజకీయాలకు లొంగిపోతారా? అదే కనుక జరిగితే ఇక జనసేన ప్రత్యేకత ఏముంటుంది, ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఒకవేళ నిజంగా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు నడిచే పరిస్థితి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఎలా ఉండబోతాయి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.